సో నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. అబ్బాయి, ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రిక్వెస్ట్ వీడియో అనమాట. ఎవరి నుంచి అంటే సుష్వంత్ నుంచి అనమాట. బ్రో, రైజన్ 3 దొరకడం లేదు ఆన్లైన్లో, మనం ఎలా బై చేయాలి, ఏమైనా వెబ్సైట్స్ ఉన్నాయా సపరేట్గా బై చేయడానికి అనేసి అయితే కామెంట్ చేసిన అతని కోసం ఈ వీడియో చూస్తున్నా. బై, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం ఇప్పుడు టాపిక్ వచ్చేద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే అమెజాన్ చెక్ చేద్దాం బా, ఎందుకంటే ఫస్ట్ అందరికి తెలిసింది అమెజాన్ నార్మల్గా తీసుకునేది. సో 3400G ప్రైజ్ నార్మల్గా తీసుకుంటే అమెజాన్లో 27,000 రూపీస్ ఉంది. దీనికంటే నేనైతే డైరెక్ట్ ఒకటి అడ్వైజ్ చేస్తాను, 2700 రూపీస్ పెట్టే కంటే 2423 కంటే 5600G వస్తుంది, అది బెటర్ ఆప్షన్ అనేసి అయితే నేను అడ్వైజ్ చేస్తున్నా. ఒకవేళ మీకు దొక్కలేదంటే ఇలా ప్రీబిల్డ్ పీసెస్ ఉంటాయి కదా, దానికి ట్రై చేసుకోవచ్చు ఒక ఆప్షను. అండ్ ఇవి రెండు ఆప్షన్స్ అనమాట, 34 లేకపోతే 36,000లో మీకు పీసీ బిల్ మొత్తం వస్తుంది. అండ్ ఒకసారి ఆర్డర్ చేసే ముందు రిటర్న్ పాలసీస్ ఏమైనా ఉంటాయంటే చెక్ చేసుకోండి గైస్. సో మళ్ళీ మీరు పైసలు లాస్ కాకుండా ఉండడానికి అండ్ డెలివరీ చేసేటప్పుడే రికార్డింగ్ అవన్నీ కూడా చెక్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి ఓఎమ్స్ అవన్నీ కూడా వస్తాయన్నమాట. సో అదొక ఆప్షన్ ఉంది, రికమెండ్ చేయను. కంపల్సరీ రైజన్ 3 3200G కావాలంటే ఇట్లా ఇలా ప్రీబిల్డ్ పీసెస్ ఉన్నాయి, ఒకసారి కాంటాక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఆర్డర్ చేయండి, నేనైతే రికమెండ్ చేయను. కంపల్సరీ కావాలంటే ఇది ఒకటి ఆప్షన్ అనమాట, లేదు ఏం దొక్కలేవు అన్నప్పుడు. ఓకేనా? అండ్ నాకు దొరికిన కాడికైతే హైదరాబాద్లో కూడా పోయి స్టాక్స్ లేవు, యాత్ల అన్నీ కూడా మరీ దారుణంగా దొక్కుతున్నాయి, యాత్ల ఉన్నా సరే కూడా హై ప్రైస్ అవుతుంది. సో అందరు ఏం చేస్తున్నారంటే ఇంటెల్ 10 100F తో జీటీ 1030 లేకపోతే 730 లేకపోతే 1030 గ్రాఫిక్ కార్డు కాంబోలుగా తీసుకుంటారు, అది మధ్య బాగానే ట్రెండ్ కూడా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ గైస్, వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, నేను రెగ్యులర్గా చూపించే వెబ్సైట్స్, కొన్ని లోకల్ వెబ్సైట్స్ కూడా మీకు చూపిస్తాను, అక్కడ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా లేవా అనేసి. సో ఫస్ట్ ఎండి కంప్యూటర్స్ అన్నమాట, మీకు అంతా తెలిసిందే. డైరెక్ట్ ఏండి కేటగిరీకి వెళ్ళిపోదాం, రైజనా లేదా అది ఏం చెక్ చేస్తలేం. సో ఇక్కడ మనం బాక్స్ కార్డ్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఓకే ఏఎండి. ఓకే గైస్, ఇక్కడ ఏఎండి సెలెక్ట్ చేసుకున్నాక మీరు చూసుకోవచ్చు మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఇది ఒకటి వస్తుంది, ఏఎండి కార్డినల్ 4700, ఇది ఒకటి ఉంది 35,000. సో దీనికంటే 5600G తీసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ గైస్ చూసుకోవచ్చు యాథ్లాన్ కానీ 3200G కానీ 3400G కానీ అండ్ ఈవెన్ 5600G అయితే నయం దొరికి ఒక పీస్ ఉన్నట్టుంది ఇక్కడ. ఓకే 5600G ఉంది కానీ థర్డ్ జనరేషన్ అయితే దొక్కలేవు గైస్. అండ్ ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇట్లా మళ్ళీ నేను ఒక పని చేస్తాను, ఎండి కంప్యూటర్స్కి వెళ్ళేసి సిపియు క్యాటగిరీస్ అండ్ ప్రాసెసర్ విత్ రేడియో అండ్ వేగా గ్రాఫిక్స్ అనే సపరేట్ కేటగిరీ కూడా పెట్టారు, అక్కడ కూడా చూస్తే యువర్ షాపింగ్ కార్ట్ ఈజ్ ఎంప్టీ అని. సో ఇక్కడ వాళ్ళ దగ్గర ఏ పీస్ లేవు అనమాట. సో బడ్జెట్లా నెక్స్ట్ గైస్ వేదాంతకి వెళ్ళిపోదాం. సో వేదాంతలో కూడా కేటగిరీస్ అండ్ ప్రాసెసర్స్ ప్లస్ సిపియు. సో లోడింగ్ టైం పడుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనం ఏఎండి సెలెక్ట్ చేద్దాం, బ్రాండ్స్లో ఫిల్టర్స్ చేసేస్తున్నా. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు గైస్, మనకి 5600G దొక్కుతుంది, 23-25 మధ్యలో వస్తుంది అన్నమాట ఓన్లీ ప్రాసెసరే. దెన్ 5600X 3700 5700G అండ్ అంతే గాయస్, మన దగ్గర హై ఎండ్ ఉంది, రైజన్ 9 ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ లిస్ట్లో చూసుకుంటే మీకు ఇక్కడ యాథ్లాన్ కానీ లేకపోతే రైజన్ 3 లేకపోతే రైజన్ 5 ఏడా కనిపిస్తలేదు, రైజన్ థర్డ్ జనరేషన్ రైజన్ 5 5600G అయితే ఉంది, అది తప్పించి మిగతా ఏవి కూడా లేవు ఇక్కడ. సో మినిమం ప్రైస్ చూసుకున్నా తక్కువలో పెట్టుకున్నా సరే కూడా మనకైతే అవైలబుల్లో లేదు. సో తర్వాత శ్వేత కంప్యూటర్స్కి వెళ్తున్నా. సో ఇది హైదరాబాద్ కంపెనీ అన్నమాట. సో వీళ్ళ దగ్గర కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది తెలియదు గైస్. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ కేటగిరీ ప్రాసెసర్స్ ఓకే, ఒక ప్రాసెసర్ కేటగిరీగా తెలియ చూద్దాము, ఎందుకంటే స్టాక్స్ అయితే లో ఏమనుకోకండి. సో స్టాక్స్ అయితే మరి దారుణంగా ఉన్నాయి, స్టాక్స్ కన్నా ఎత్తినప్పు వస్తుంది చాలామంది కూడా. మ్యాక్సిమం చూస్తే శ్వేతలు అయితే కాల్ ఫర్ ప్రైజ్ అని ఉంది,
ఈ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ నేను చూసిన వెబ్సైట్స్లో శ్వేత దగ్గర ఒక్క దగ్గరనే శ్వేత కంప్యూటర్స్లోనే వీళ్ళు 3400G 3200Gకి కాల్ ఫర్ ప్రైజ్ అనేసి అయితే పెట్టిర్రు. సో వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళేసో లేకపోతే వీళ్ళ వాట్సాప్కు కాల్ చేసి మీరు ప్రైజ్ ఏదైతే ఉందో కనుక్కోవచ్చు అనమాట. సో ఇదొకటి ఆప్షన్ ఉంది గైస్, ఇదొక వెబ్సైట్లోనే కనిపించింది నాకు. అండ్ లాస్ట్లో నేను ఈ విశాల్ పేపర్స్ కూడా ఒకసారి కంపేర్ చేద్దాము వీళ్ళ దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయా లేవా అనేసి చూస్తే ఇక్కడ ప్రాసెసర్స్ లేకపోతే సిపియూస్ డెస్క్టాప్ మదర్బోర్డ్ ర్యామ్ ఒకసారి క్యాటగిరీలో యూపీఎస్ వచ్చేసింది ఎన్పీ ఒక ప్రాసెస్ ఓకే ఇక్కడ కూడా ఏఎండి సెలెక్ట్ చేసేద్దాం మనం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రైజన్ 7 వస్తుంది. సో 3000 సిరీస్ 3700X ఉంటుంది. అండ్ 50 Ryzen 5 36 Ryzen 5 Pro. అండ్ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారు ఓఎం పీసీఆ లేకపోతే సారీ ఓఎం సిపియూ కాదా అనేసి. అండ్ మ్యాక్సిమం గైస్ అందరి దగ్గర కూడా 5600G లేకపోతే 5700G ప్రాసెసర్సే ఉన్నాయి గైస్. ఉట్టి నాకు తెలిసిన కాడికి ఈ శ్వేత కంప్యూటర్స్ ఎవరైతే ఉన్నారో శ్వేత కంప్యూటర్స్ దగ్గర కాల్ ఫర్ ప్రైజ్ అని ఒక ఆప్షన్ అయితే పెట్టిర్రు రైజన్ 5 3400G లేకపోతే 3200G. ఉన్నా సరే గైస్ ముందే చెప్తున్నా ఇవి ఓఈఎం సిపియూస్ ఉండొచ్చు ఓకేనా. సో ఇది ఒక ఆప్షన్ మీరు ట్రై చేసుకోవాలని చెక్ చేసుకోవాలంటే సుష్వంత్. అండ్ ఈ శ్వేత కంప్యూటర్స్ వచ్చేసరికి అయితేనేమో సిటీజీలో ఉన్న షాప్ అన్నమాట. సో ఒకవేళ మీకు ఇది యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా లోకల్గా ట్రై చేయండి ఆన్లైన్ కంటే కూడా, ఎందుకంటే ఆన్లైన్లో మరి ప్రైజెస్ ఎక్కువైతేనే. ఒకవేళ హైదరాబాద్లో ఉంటే ఇట్లా డైరెక్ట్ సిటీజీకి వెళ్ళేసి శ్వేత కంప్యూటర్స్లోకి వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు దీని ప్రైజెస్ గురించి అన్నమాట. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను సుష్వంత్. అండ్ వీడియో కూడా యూస్ఫుల్ అయింది అన్న మంచిగా చెప్పినా అన్న దగ్గర ఒక హోప్ వచ్చిందంటే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే గైస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.